నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మరి మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు ప్రమోషన్స్ కోసం వెళ్ళారు కదా, మరి జనాల యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది? జనాల రెస్పాన్స్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అబ్బా. అందరూ టీజర్ చూసే ముందు, అంటే టీజర్ చూసినప్పుడు పుష్ప లాగుంది, రంగస్థలం లాగుంది, పుష్ప పుష్ప అనే, రంగస్థలం రంగస్థలమే, దసరా దసరా అనే, దేని వాల్యూ అంటే ఎవరి టాలెంట్ వాళ్ళది అన్నట్టు, ఎవరి ఫ్లేవర్ వాళ్ళది అంతే. ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఎంచుకున్నాడు రా అండ్ రస్టిక్ దసరా, జనాలకి నచ్చింది. ఎందుకు నచ్చింది? ఆ ఊర్ల మాస్ ఉంది కాబట్టి నచ్చింది జనాలకి, జనాలకు కావాల్సింది ఇది. సో జనాలు అయితే, అంటే మేము పబ్లిక్ రెస్పాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, మాకైతే చాలా హ్యాపీ. మరి ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారనా స్క్రీన్ పైన చూసిన తర్వాత? మా అమ్మ చాలా అంటే చాలా హ్యాపీ. ఫస్ట్ డే ఫస్ట్ షో మా అమ్మగారితో చూసాను థియేటర్ కి తీసుకెళ్ళి. అమ్మ ఎంత హ్యాపీ అంటే అసలు అమ్మ మాటలో చెప్పలేనంత హ్యాపీ. మరి మీ రిలేటివ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు? మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ ఖుష్. ఎందుకనంటే వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి, అంటే నేను నాకు తెలిసినప్పటి నుంచి, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి ఎదగాలి అన్నప్పటి నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అరే ఈడు మావోడు రాబాయ్ ఈ స్థాయి వరకు వచ్చిండు అని చెప్పేసి వాళ్ళైతే చాలా హ్యాపీ. చాలా మందికి చెప్పుకుంటున్నారు వాళ్ళైతే, అరే మావోడు ఎదిగిండు రాబాయ్, ఒక స్టెప్ ఎక్కిండు అని చెప్పేసి. ఇంకా ఊర్లో మా చుట్టాలంటారా, ఇంకా ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, అంటే మాతో ఎప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా మీరే అర్థం చేసుకోండి నా గెలుపుని వాళ్ళు ఎంత చూసారు. ఓ అంతే అంతే బ్రో, ఎప్పుడైనా సరే మనకు సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మరి నిజంగా మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు చాలా వరకు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే మీరు చాలా మందికి పరిచయం అని తెలుసు. ఈ మూవీ ద్వారా కూడా ఇంకా అందరు హృదయాలకు వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా హ్యాపీ. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు చాలా కష్టపడ్డాము, అరే ఇంత కష్టపడ్డామా అనిపించేది. షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత అదే సినిమాకి వచ్చేసరికి మేము కష్టపడ్డది చాలా తక్కువ రాబాయి, ఇదిరా కష్టం అంటే అని చెప్పేసి వాళ్ళది కష్టం. సినిమా వాళ్ళు ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ డాన్స్ కానీ ఈ డైలాగ్ పార్టిషన్ అంతా ఈజీ అయిపోతుంది, ఈ ఫైట్ సాంగ్స్ అసలు చాలా కష్టమైనది. ఎందుకంటే ఒక్క మిస్టేక్ జరిగినా మళ్ళీ రీటేక్ చేయాలి. అంత ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు ఒక 200-300 మంది ఉంటారు అనుకో, అంత ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగినా మళ్ళీ రీటేక్ చేయాలి, అంత మంది స్ట్రెయిన్ అవ్వాలి. ఫైట్ లో కూడా వాళ్ళు ఎగరాడలు, జంపింగ్ అంత జంప్ చేయడము, చాలా హార్డ్ వర్క్ అబ్బా ఫైట్ కానీ డాన్స్ కానీ. నిజంగా వాళ్ళకైతే చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత అరే లేంద్రా ఇట్లా కంపోజ్ చేసి లేంద్రా డాన్స్ అని చెప్పేసి చిన్న మాటతో తీసి పడేస్తారు, కానీ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. మరి కీర్తి సురేష్ గారి గురించి మీరు చెప్పాలంటే మీ మాటలు లేమని చెప్తారు? మీరు డైరెక్ట్ గా చూసిర్రు, మీతో షూట్ లో ఉన్నారు కాబట్టి. అమ్మ తర్వాత అమ్మ అబ్బా అట్లుంటది మేడం అయితే, అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటది. మన పక్కింటి అమ్మాయి, మన అక్క, అత్తమ్మ, చెల్లెలు, పెద్దమ్మ, ముసలామె అందరినీ చూడవచ్చు. అంత కూల్ గా అంత బాగా మాట్లాడతారు అందరితో, చాలా హ్యాపీ. నేను కీర్తి గారిని కలుసుకోవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను తన మేడం గారితో వర్క్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది నాకు. మరి మీకు ఫస్ట్ కాల్ రాగానే దసరా మూవీ కోసం అని చెప్పేసి అందులో యాక్టింగ్ చేయడానికి కాల్ వచ్చింది అన్నారు, మరి ఆ కాల్ రాగానే మీకేమనిపించింది? నాకు అంటే నేను ఫస్ట్ నాకు ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి రమ్మన్నారు కానీ నాకు అప్పటికి తెలియదు ఇది దసరా మూవీ అని చెప్పి. ఓకే, నాకు ఆఫీస్ లో చెప్పారు, అంటే ఆఫీస్కి వచ్చి మీరు షార్ట్ లిస్ట్, నేను షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇది నాని గారి సినిమా, మీతో ఎన్ని డేస్ ఉంటుంది వర్క్ అని చెప్పగానే నేను షాక్ అయినా, అరే నాన్నగారితో నేనేంది అని చెప్పేసి. ఈ అవకాశం దీన్ని మంచి యూస్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే మనసులో చాలా అనుకున్నాను, అలాగే చేశాను. హ్యాపీగా దసరా కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది. మరి రెమ్యునరేషన్ మీరు అనుకున్నంత ఇచ్చిందా? హ్యాపీ, నేను రెమ్యునరేషన్తో నేను హ్యాపీ. నేను అనుకున్నంత వచ్చినా రాకపోయినా కూడా మూవీలో యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి నాకు మనీ నాట్ డజన్ మ్యాటర్ అండి. ఇక్కడ నేను ఎదగాలి అనిపించింది నాకు, చెయ్యాలి. డబ్బులు ఈరోజు మనం ఈరోజు కాకపోయినా రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ పేరు చాలా ఇంపార్టెంట్. అది నేను ఆలోచించిన, నాకు వచ్చినా రాకపోయినా నేను దసరా పేమెంట్తో నేను హ్యాపీగా ఉన్నా, నేను ఇల్లు కట్టుకోగలుగుతున్నా, బైక్ కొనుక్కున్నా, ఒక మంచి మొబైల్ కొనుక్కున్నా, అండ్ నా అప్పు క్లియర్ చేసుకున్నా, హ్యాపీ నేను దసరా హ్యాపీ. మరి నిన్ను నువ్వు డైరెక్ట్గా స్క్రీన్లో థియేటర్లో చూసుకున్నప్పుడు ఏమనిపించింది? నన్ను నేనంటే నా డ్రీమ్ ఒకటి ఉండేది, నేను స్క్రీన్ మీద ఎప్పటికైనా కనబడాలి, ఇలా ఇలా వచ్చి ఇట్లా కనిపించి వెళ్ళిపోతే అనుకున్నా. కానీ నేను ఫుల్ ప్లేజ్డ్ బిగినింగ్ ఫస్ట్ షార్ట్ నుంచి త్రౌట్ ఎండింగ్ వరకు చూసుకోవడం నాకు సాధించిన అనే, అంటే పుట్టిన తర్వాత
నేను ఒకటి ఏదైనా చేశాను అంటే నేను నాకు నేను ఏదైనా చేశాను అంటే నేను అదే నేను ఇప్పుడు పుట్టిన అనిపిస్తున్నాను. అంటే పుట్టగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టిందని. కానీ నాకు తెలిసి నేను ఇప్పుడే పుట్టాను ఇండస్ట్రీకి. ఇండస్ట్రీకి అయితే నేను ఇప్పుడే పుట్టాను. మా అమ్మ ఎప్పుడైనా బర్త్డే ఉంటే అందరు విష్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అది కాదు, ఇది అసలు గెలుపనేది. అంటే నేను మనసులో అనుకున్నాను మనం జీవితంలో గెలిచినప్పుడే అమ్మా నాన్నలకి నిజమైన గెలుపు, అప్పుడే వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో నేనైతే చాలా హ్యాపీ, నేను గెలిచాను అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి గెలుపులు చాలా చేస్తాను నేను ఖచ్చితంగా. మరి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఫుల్ టైమ్ యాక్టింగ్ అండి, ఫుల్ టైమ్ యాక్టింగ్. అంటే యాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి. అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలగాలి, ఆ క్యారెక్టర్ ఎలాగున్నా సరే. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. మరి ఎట్లాంటి క్యారెక్టర్ అయితే మీకు చాలా మీకు ఇష్టమైన క్యారెక్టర్? క్యారెక్టర్లు అంటే చాలా ఉంటాయి, మీకు ఎట్లాంటి క్యారెక్టర్ చేయాలని ఎక్కువ ఇష్టం? నాకు హీరో ఫ్రెండ్స్లో కామెడీ క్యారెక్టర్ ఉంటుంది కదా, కామెడీ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం. అండ్ విలన్ గా కూడా చేయాలనిపిస్తుంది, కానీ మన బాడీ కట్అట్ లేదు బ్రో. మీరు విలన్ గా కూడా చాలా బాగుంటారు. నా బాడీ కట్అట్ కి సెట్. మీరు విలన్ గా బాగుంటారు, కామెడియన్ గా బాగుంటారు, మెయిన్ గా చెప్పాలంటే హీరోగా బాగుంటారు. హీరోగా అంటే అది దేవుడు మనకి ఎప్పటికి బ్రేక్ ఇస్తే అప్పటికి హీరో. ఇంకా ఖచ్చితంగా బ్రో, ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది కాబట్టి ఏదో ఒక రోజు. టాలెంట్ అంటే ఒకటి బ్రో, నాకు టాలెంట్ ఉందని చెప్పేసి నేను ఎగిరిన అనుకో అది యూజ్ లేదు. నాలో టాలెంట్ ఉందని అవతలడు గుర్తించినప్పుడే నేను ఒక యాక్టర్ గా బయటకు వస్తా. అదే ఈ రోజు నాకు శ్రీకాంత్ అన్న గుర్తించారు, అరే వీళ్ళలో ఏదో ఉంది, వీని తీసుకుందాం అని చెప్పేసి నన్ను శ్రీకాంత్ అన్న తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు నేను దసరా మూవీలో చేయగలిగాను. అదే నార్మల్ గా అందరు డైరెక్టర్ అంటే అందరు ఆఫీసులకు వెళ్ళినట్టే ఏదో ట్రై చేసి వచ్చాం ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా. అంటే శ్రీకాంత్ అన్న కూడా ఇందులో కొత్త వాళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటంటే కొత్త ఫేసులు కనిపిస్తే ఫ్రేమ్ లో అందంగా ఉంటుంది. అందరు అనుకుంటారు పాతలోనే పెడదాం, పాతలోనే పెడదాం. కుమరం కూడా అందులో యాక్టింగ్ చేశాడు, కుమరం అన్న కూడా చేశాడు. చాలా హ్యాపీ కుమరం అన్న. కుమరం కూడా మొత్తం కామెడియన్ కాబట్టి ఆ కుమరం మరి షూట్ లో కామెడీ చేసిందా? చాలా అసలు మేము చెప్తున్నా కదా దసరా మాకు స్టార్ట్ అయ్యిందే కుమరం అన్న, రియాజ్, మళ్ళీ రమేష్ అన్న, సతీష్ అన్న, ఇంకా మోహన్ అన్న అని ఉంటారు అన్న మా దాంట్లో. అందరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. బ్రేక్ మాకు షార్ట్ బ్రేక్ వచ్చిందా ఇట్లా అందరం కూర్చునేది, మాకు అంతే భోగి మంటలు వేసుకుని కూర్చొని అట్లా మేము అందరం రౌండ్ గా కూర్చునేది, పాటలు పాడుకునేది. మేము దసరా ఫైట్ 20 రోజులు చేసామండి. 20 రోజులు కూడా 11 డిగ్రీస్ 10 డిగ్రీస్ చలి ఉంటుండే ఆ నైట్ లో. నాకు బేర్ బాడీ, మే నైట్ ఇట్లా వణుకుపోతుండే. కానీ మేము మాకు షార్ట్ లేనప్పుడు మేమంతా ఇట్లా కూర్చొని డమ్స్లాచ్ ఆడేది. ఓకే, డమ్స్లాచ్ ఆడేది ఇక్కడంతా కూర్చొని. చాలా ఫన్నీ మూమెంట్స్ అండి దసరా. అసలు ఒక మెమొరబుల్ డే మాకు, అంటే ఎవ్రీ డే మెమొరబుల్ డే. నాన్న కూడా చెప్పారు సక్సెస్ మీట్ లో, మనం దసరా చేస్తున్నాం ఒక 80 ఏళ్ళు ఒక అట్లా వచ్చిన తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే సమ్ కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా మనం చూసుకుంటే అరే వీళ్ళంతా ఒకసారి కలవాలరా చెయ్యాలరా అని చెప్పేసి అనిపించాలి, మనకి అనిపిస్తుంది కూడా అలాంటి మంచి సినిమా చేసాం మనము అని చెప్పేసి నాని అన్న గారు అందరి ముందు చెప్పారు. అంటే ఆ మాట అన్నాడు అంటే అక్కడ మీరు యాక్టింగ్ చేసిన వాళ్ళందరి మధ్యలో బాండింగ్ ఎంత క్రియేట్ అయితే ఆ మాట అంటే నిజంగా నా నాని అన్న అలా అనడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాన్నతో అన్ని రోజులు ట్రావెల్ చేయడం, ఆల్మోస్ట్ సినిమా అంతా ఒక 100 డేస్ జరిగింది. మేము ఒక 85 to 90 డేస్ వర్క్ చేసాం సినిమాకి, చాలా హ్యాపీ. మరి చూసినంత వరకు అయితే మాకు మూవీ అయితే మస్తు మంచిగా అనిపించింది నిజంగా. పాటలు కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, నిజంగా చూపించే విధానం కావచ్చు, డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మరి మేము చూసినాం, మాకైతే మస్తుంది. మరి నీకేమనిపించింది ఈ సినిమా గురించి మొత్తం మీదట నీ ఫీలింగ్? నేను సినిమా చేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత నేను మా అమ్మని అడిగా ఫస్ట్, అమ్మ ఎలా అనిపించింది అమ్మా అంటే మొత్తానికి సాధించావరా అను అన్నాను. నాకు అనిపించింది ఇది ఒక తొలి మెట్టు, ఇలాంటి మెట్లు ఇంకా ఎన్నో ఎక్కాలి అని చెప్పేసి నేను మనసులో అనుకున్నా. ఒక నాకు దసరా లైఫ్ ఇచ్చిందని చెప్పను కానీ లైఫ్ లో పైకి ఎదిగే అవకాశం మాత్రం నాకు ఇచ్చింది. ఒక స్టెప్ అని చెప్పుకోవచ్చు, నాకు లైఫ్ లో పైకి ఎదిగే అవకాశం మాత్రం నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ అన్న, మీరు ఇలాగే మరెన్నో సినిమాలు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ప్రతి సినిమాలో నా కోసం ఒక చిన్న పాత్ర అయినా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తం మీదట ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు ఎవరికైనా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. మా అమ్మగారికి చెప్పాలి, నా మా అమ్మ నాన్నకి చెప్పాలి, నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నాకు ఎప్పటికీ నా వెనకాలే ఉండి నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్కి, దేవా అండ్ అరవింద్, రాజు,
ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. అండ్ శ్రీకాంత్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న, మళ్ళీ చెప్తున్నా అన్న, నాకు మీరు పైకి ఎదిగే అవకాశం మాత్రం నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి, ఈరోజు మన సిద్ధు యాక్ట్ దసరా మూవీలో యాక్ట్ చేసిన సిద్ధు అన్నతో ముచ్చట్లయితే ఇవి, మరి ఇంకో మరో సింగర్తో యాక్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తూనే ఉండండి రెడ్ టీవీ తెలుగు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్.